वेलकम टू तुलसी न्यूज चैनल इवाल्टी स्पेशल स्टोरी की स्वागत। आयन माटे मंत्रम पिलुपे वेदम पिलुपुतो कोटि मंदी गैस सब्सिडी वदुलुकुन्नारु। आयन सूचिस्ते ऐक्यराज्य समिति सगौरवंगा स्पंदिस्तुंदी। आयने नरेंद्र मोदी ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధాని, ఘనమైన ప్రతీతకి ఆయన గాడ్ ఫాదర్, పడిలేచిన కెరటం ఆయనకు ప్రతీక, మట్టిలో మాణిక్యం అనే మాటకు నిలువుటద్దం। అలాంటి మోడీ బర్త్డే సందర్భంగా ఆయనపై తులసి న్యూస్ మీకు అందిస్తోంది స్పెషల్ స్టోరీ। నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అసాధారణ ప్రతిభాశాలి ఆయన। మోడీ జీవితంలో ఎన్నో వైవిధ్యాలు, మరెన్నో వైరుధ్యాలు। దేశానికి స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్లకు అంటే 1950 సెప్టెంబర్ 17న జన్మించిన మోడీ 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్రకు సూత్రధారి అయ్యారు। రెండవసారి కూడా ప్రధాని బాధ్యతలు చేపట్టి అదే హోదాలో ప్రగతికి బాటలు వేస్తూ బిజీగా ఉన్నారు। గుజరాత్లోని వదానగర్ నుండి ఢిల్లీలోని 7 అక్బర్ రోడ్డు వరకు మోడీ ప్రస్థానం అనితర సాధ్యం। అది 2001 అక్టోబర్ 7 అప్పటి వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు। ముఖ్యమంత్రిగా ఎంతటి పేరు ప్రఖ్యాత పొందారో గుజరాత్ అలర్ల సందర్భంగా అదే స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్నారు। ఆనాడు ఆయనను విమర్శించిన ఎంతో మంది ఆ తరువాత ఆయన ప్రధానమంత్రి కావడానికి సమర్థించారు। గుజరాత్లో మోడీ చేసిన అద్భుతాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది 24 గంటల కరెంటు సరఫరా। నిజానికి ఈ ఒక్క విజయంతో ఆయన హీరో అయిపోయారు। భారతదేశంలోని ఒక రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా విద్యుత్ కోత లేకపోవడం అనేది అప్పటి వరకు ఎవరూ ఊహించని విషయం। అదే 2014లో ప్రధాని అభ్యర్థి కావడానికి ప్రధాన కారణంగా అయ్యింది అంటే అతిశయోక్తి కాదు। చాయ్వాలా నుండి దేశ ప్రధానిగా ఎదిగిన మోడీ పనిని మాత్రమే ప్రేమిస్తారు, పనినే ఆస్వాదిస్తారు। 2014 నాటి భారతదేశానికి నేటికి చాలా మార్పులు కనిపిస్తాయి। అంతర్జాతీయంగా భారత్ ప్రముఖ దేశంగా మారింది। ఆస్ట్రేలియా నుండి అమెరికా వరకు భారత్ ఖ్యాతి పరపతి పెరిగాయి। దూకుడుగా పనిచేసే మొండిగటం మోడీ, ఒక్క మాటతో పాకిస్తాన్ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిన చతురుడు। చైనాను అంతర్జాతీయంగా పలుచన చేయడానికి కలేజా కావాలి। జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి అసాధారణ చాకచక్యం కావాలి। ఇవన్నీ మోడీ సొంతం। నెహ్రూ నుండి వాజ్పేయి వరకు ఎంతో మంది ప్రధానమంత్రి హోదాలో ఎర్రకోటపై నుండి ప్రసంగించారు, కానీ పాకిస్తాన్ విషయంలో దూకుడుగా ముందడుగు వేసిన సందర్భాలు అరుదు। మోడీ మాత్రం ఆ దిశగా అడుగులు ముందుకు వేశారు। అంతేకాదు, బలూచిస్తాన్లో పాకిస్తాన్ అరాచకాలను ప్రపంచానికి ఎత్తి చూపడం, సర్జికల్ స్ట్రైక్తో పాక్ సేనలకు బుద్ధి చెప్పడం నిజంగా అసాధారణం। భారత్కు ఎన్ఎఫ్జీ సభ్యత్వం రాకుండా అడ్డుకున్న చైనాకు చెక్ పెట్టిన ధీరుడిగాను మోడీ ఖ్యాతి పొందారు। అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలతో కలిసి దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు 3 చెరువుల నీళ్లు త్రాగించినంత పనిచేయడం కూడా అసాధారణమే। చైనాను మించిన వృద్ధి రేటు సాధించడం మరో గొప్ప విషయం। 70వ పుట్టినరోజు జరుపుకోబోయే మోడీ ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఒక ఎత్తు, ఇప్పుడు సాధించాల్సింది మరో ఎత్తు। కరోనా కారణంగా దేశ ఆర్థిక స్థితి అల్లకల్లోలంగా మారింది। పట్టాలు తప్పిన రైలును మరలా పరుగులు పెట్టించాలన్న, గాడి తప్పిన దేశ ఆర్థిక పరిస్థితిని తిరిగి పురోగమన స్థితికి తీసుకురావాలన్న సమయం పడుతుంది। ప్రధానమంత్రిగా మోడీకి మరో 4 ఏళ్ల సమయం ఉంది। విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న తనకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటారు మోడీ। పుట్టినరోజునాడు కన్నతల్లి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకు అతిపెద్ద వేడుక। దేశమాత సేవలో తరించడం తన అదృష్టమని భావిస్తారు మోడీ। ఒకప్పుడు తనకు వీసా ఇవ్వని అమెరికా ఇప్పుడు తనకు ఫిదా అయ్యింది। అంతేకాదు, ఒకప్పటి అధ్యక్షుడు ఒబామా, నేటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు ఆతిథ్యమిచ్చి గౌరవించారు। అభిమానులకు మోడీ ఒక సెలబ్రిటీ, భాజపా కార్యకర్తలకు మోడీ ఒక విజయ సారథి, పార్టీకి మోడీ ఒక దిక్సూచి। ఇటువంటి పుట్టినరోజులు మోడీ మరెన్నో జరుపుకోవాలని, తన జీవితంలో మరెన్నో విజయ శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ తులసి న్యూస్ మరొకసారి ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది। ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్।